Good afternoon, students. This lecture for first year biotechnology, second semester, paper 2, microbiology, cell and molecular biology, lecture number 3. So, second semester biotechnology students, paper 2, microbiology, cell and molecular biology, lecture number 2. In previous class, we discussed about the history and contribution of Leeuwenhoek and Louis Pasteur. In this session, we discuss the continuation scientist is Robert Koch. Robert Koch is a German microbiologist. He was a German microbiologist. He born on 11th December in 1843. His contribution to the field of microbiology and medical science is the most valuable one. So, his contribution anta deni me chesadante medical microbiology meda, medical sciences meda, number of experiments anetatvantivi, sterilization sambandhin staining techniques anetatvantivi, main ga Koch postulation studies lo manu ina Louis Pasteur chesinatvanti experiments ki continuity ichinatvanti scientist ga manaki Robert Koch manaki ikkada ee లెక్చర్ లో మనకు కనిపిస్తూ ఉంటారండి, రాబర్ట్ కోచ్. నెక్స్ట్, హీ డెవలప్డ్ ఫర్ ద ఫస్ట్ టైం కల్చర్ టెక్నిక్ టు ద కల్చర్ ద బ్యాక్టీరియా ఇన్ ద ల్యాబొరేటరీ. సో ఈయన ఏం చేశాడంటే కల్చర్ టెక్నిక్స్, బ్యాక్టీరియాని గ్రో చేసేటటువంటి మెథడ్స్ని, కల్చర్ టెక్నిక్స్ని ఈయన గ్రో చేయడం అనేటటువంటిది ఇన్ ఇన్విట్రో, దాన్ని మనం ఏమని పిలుస్తామంటే విత్ ఇన్ ద ల్యాబొరేటరీ కండిషన్. సో ల్యాబొరేటరీ కండిషన్లో మైక్రో ఆర్గనిజమ్స్ని గ్రో చేసేటటువంటి ఆ ప్రొడక్షన్ని మనకి స్టార్టింగ్లో ఈ రాబర్ట్ కోచ్ అనే సైంటిస్ట్ ఈయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఈయన బ్యాసిల్లై అనే ఆర్గనిజంను కూడా ఈయన డిస్క్రైబ్ చేసినట్టు మనకి హిస్టరీలో తెలుస్తుందండి. దెన్ హీ డిస్కవర్డ్ బ్యాక్టీరియా కాజ్డ్ ట్యూబర్క్యులోసిస్ ఆఫ్ మెన్. ద కాజేటివ్ ఆర్గనిజం ఈజ్ ద ట్యూబర్క్యులోసిస్ని కాజ్ చేసేటటువంటి ఆర్గనిజంని మనం వాట్ వీ కాల్డ్ యాజ్ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ హీ ఐడెంటిఫైడ్ ద కాజేటివ్ ఏజెంట్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ ఇన్ ద ఇయర్ 1882. నేమ్లీ ద ట్యూబర్క్యుల్ బ్యాసిల్లస్ ఈజ్ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. హీ ఆల్సో ఐడెంటిఫై ద ప్రోటీన్ డెరైవ్డ్ ఫ్రమ్ ద బ్యాక్టీరియా నేమ్లీ ట్యూబర్క్యులిన్. అంటే ఈ ట్యూబర్క్యులోసిస్ అనే డిసీజ్కి ఐడెంటిఫైగా ఒక ప్రోటీన్ కూడా ఈయన డెవలప్ చేయడం జరిగింది. సో ఆ ప్రోటీన్ ఏమని పిలుస్తున్నామంటే ట్యూబర్క్యులిన్ అనేటటువంటి ప్రోటీన్ కూడా ఈయన ఇంట్రడ్యూస్ చేశాడండి. నెక్స్ట్, హీ డెవలప్డ్ ఫర్ ద ఫస్ట్ టైం స్టెయినింగ్ టెక్నిక్స్ టు ద స్టెయిన్ ద బ్యాక్టీరియా విత్ ఎసిడిక్ ఆర్ బేసిక్ స్టెయిన్. ఇంకా ఇక్కడ ఈయన చేసినటువంటి ప్రొసీడింగ్స్ మనకి గ్రామ్ స్టెయినింగ్ అని మనం చెప్తున్నాం కదండి. ఈ స్టెయినింగ్లో యూజ్ చేసేటటువంటి ఎసిడిక్ స్టెయిన్స్, బేసిక్ స్టెయిన్స్. సో వీటిని మనం మార్డెంట్ అని పిలుస్తాం. నెక్స్ట్, వీటిలో మనకి బ్యాక్టీరియా దగ్గర టికోయిక్ యాసిడ్ అనేటటువంటిది, మ్యురామిన్ అనేటటువంటిది. సో వీటిని బేస్ చేసుకుని మనకి డైస్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఐసోలేటెడ్ అండ్ ఐడెంటిఫైడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఫ్రమ్ వేరియస్ శాంపుల్. ఇంకా ఈయన ఏం చేశాడంటే కాజేటివ్ ఆర్గనిజమ్స్ అనేటువంటి కలరా, అంటే ఈ కలరాని 1883లో చికెన్ కలరా, దీన్ని కలరా విబ్రియో కూడా బ్యాసిల్లై అనేటటువంటిది ఈయన ఐడెంటిఫై చేశాడు. ఈ స్టడీ లైఫ్ సైకిల్ ఆఫ్ ది ఆంథ్రాక్స్ బ్యాసిల్లై అండ్ ఈజ్ కాజేటివ్ రోల్ ఇన్ ద డిసీజ్. ఇంకా ఈయన లూయిస్ పాస్టర్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నిటికీ కూడా కంటిన్యూటీ ఇచ్చినటువంటి సైంటిస్ట్ కింద ఈయన్ని ఇన్వెస్టిగేషన్స్లో మనకు తెలుస్తుందండి. ఈ ఐసోలేటెడ్ అండ్ ఐడెంటిఫైడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఫ్రమ్ వేరియస్ శాంపుల్, వేరియస్ శాంపుల్స్ తీసుకుని వాటిని ఐసోలేట్ చేశాడు. హీ ప్రూవ్డ్ థియరీ ఆఫ్ జర్మ్ డిసీజ్ ఆఫ్ లూయిస్ పాస్టర్ బై కండక్టింగ్ ఇన్వెస్టిగేట్ ఎక్స్పెరిమెంట్. ఇంకా ఈయన ఏం చేశాడంటే లూయిస్ పాస్టర్ చేసినటువంటి వాటిని కంటిన్యూటీ అనేటటువంటిది ఇచ్చినటువంటి సైంటిస్ట్గా కూడా మనకి సాలిడ్ మీడియా తీసుకుని ప్యూర్ కల్చర్ ఐసోలేషన్ చేశాడు. దెన్ హీ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ద ఇయర్ 1905.
ఈ జర్మన్ ఫిజిషియన్ దీని ఈయనకి ఏమి ఇచ్చారంటే ప్యాథాలజిస్ట్ అని కూడా ఈయనకి నేమ్ ఉంది. సో మైక్రోబయాలజిస్ట్. సో ఈ నోబెల్ ప్రైజ్ అనేది 1905లో డిస్కవరీలో ఈయనకి 1905లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో రికార్డెడ్ ఈయన చేసిన వాటి అన్నింటిని కలిపి ఏం చెప్పారంటే దీస్ ఆర్ నౌ కాల్డ్ కోచ్ పాస్టులేషన్స్. కోస్ట్ పాస్టులేషన్స్ కింద వీటిని ప్రొడ్యూస్ చేస్తారు. అవి ఏంటి ఆ కోస్ట్ కోచ్ చెప్పినటువంటి పాస్టులేషన్స్ ఏంటని మనం చూస్తే ఫస్ట్ వన్ స్పెసిఫిక్ ప్యాథోజెనిక్ మైక్రోబ్ కాజెస్ వన్ స్పెసిఫిక్ డిసీజ్ నాట్ మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ డిసీజ్ ఇన్ ప్లాంట్స్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. కోస్ట్ పాస్టులేషన్ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది స్పెసిఫిక్ ప్యాథోజెనిక్ మైక్రోబ్ కాజ్ వన్ స్పెసిఫిక్ డిసీజ్ నాట్ మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ డిసీజ్ ఇన్ ప్లాంట్స్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఇక్కడ స్పెసిఫిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాడండి. దెన్ ఇట్ ఈజ్ ఇది ఇమ్యునాలజీలో కూడా మనకి యాంటీబాడీ దగ్గర యాంటీజెన్ దగ్గర స్పెసిఫిసిటీ అనేటటువంటిది ప్రొడ్యూస్ చెప్తాం. సో అక్కడ కూడా అంటే ఒక మైక్రో ఆర్గనిజం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇక్కడ ట్యూబర్క్యులోసిస్ గురించి మనకి రాబర్ట్ కోచ్ చెప్తున్నాడు. ఈ ట్యూబర్క్యులోసిస్ని ప్రొడ్యూస్ చేసే ఆర్గనిజం అని ఏమని చెప్తున్నాం, దట్ ఈస్ కాల్డ్ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. ఈ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేది యానిమల్స్లో లేదా హ్యూమన్ బీయింగ్స్లో మనకి ట్యూబర్క్యులోసిస్నే కాజ్ చేస్తుంది, కానీ ఇది టైఫాయిడ్ని కోట్ చేయదు, లేదా ఇది మలేరియాని కోట్ చేయదు, లేదంటే ఇది ఇంకా వేరే ఇంకో డిసీజ్. అంటే దే హ్యావింగ్ పర్టిక్యులర్ స్పెసిఫిసిటీ అపాన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనిజం. సో దిస్ ఈజ్ ద కోస్ట్ పాస్టులేషన్లో ఫస్ట్ వన్. సెకండ్ ఏం చెప్తున్నాడంటే స్పెసిఫిక్ ప్యాథోజెన్ మైక్రోబ్ కెన్ బి ఐసోలేట్ ఫ్రమ్ డిసీజ్డ్ ఆర్గనిజం అండ్ కల్చర్డ్ అవుట్ సైడ్ ది డిసీజ్డ్ ఆర్గనిజం. స్పెసిఫిక్ ప్యాథోజెనిక్ మైక్రో ఆర్గనిజంను ఐసోలేట్ చేసిన తర్వాత ఈ ఐసోలేట్ చేసినటువంటి ఆర్గనిజంని అగైన్ మరలా ఏం చేయమని చెప్తున్నాడంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ షీప్స్లో ఒక ఆర్గనిజం అంటే షీప్స్లో వచ్చేటటువంటి డిసీజ్ని మనం యాంథ్రాక్స్ అని చెప్తున్నాం. ఆ యాంథ్రాక్స్ బ్యాసిల్లైన్ని మనం ఐసోలేట్ చేసి దానికి మరలా మనం ఏం చేస్తున్నాం అంటే ప్యూర్ కల్చర్ చేసిన తర్వాత సేమ్ హెల్దీ ఉన్న షీప్కి మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. దీన్ని వేరియోలేషన్ అనే ప్రాసెస్ని 15th century చెప్తాడండి. స్పెసిఫిక్ ప్యాథోజెనిక్ మైక్రోబ్ కెన్ బి ఐసోలేట్ ఫ్రమ్ డిసీజ్ ఆర్గనిజం అండ్ కల్చర్డ్ అవుట్ సైజ్ ది డిసీజ్ ఆర్గనిజం. సో దీన్ని సెకండ్ క్యారెక్టర్ కింద చెప్తాడు. సో ఇంకా మనకి రాబర్ట్ కోచ్ గురించి చూస్తే హీ డెమాన్స్ట్రేటెడ్ ద రోల్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ కాజింగ్ డిసీజ్. అంటే ఈయన ఏం చెప్తున్నాడంటే ఈయన డెమాన్స్ట్రేట్ చేసినటువంటిది డిసీజ్ కాజ్ చేసేటటువంటి ఆర్గనిజం గురించి డెమాన్స్ట్రేషన్స్ అనేటటువంటివి ఇచ్చాడండి. నెక్స్ట్ హీ పర్ఫెక్ట్ ద టెక్నిక్ ఆఫ్ ఐసోలేటింగ్ బ్యాక్టీరియా ఇన్ ప్యూర్ కల్చర్. ప్యూర్ కల్చర్ యొక్క ఐసోలేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రాబర్ట్ కోచ్ యూజ్డ్ జెలాటిన్ టు ప్రిపేర్ సాలిడ్ మీడియా బట్ ఇట్ వాజ్ నాట్ ఎన్ ఐడియల్ బికాస్ జెలాటిన్ అనేటటువంటి దాన్ని ఈయన ప్రిపేర్ చేశాడు సాలిడ్ మీడియా, కానీ జెలాటిన్లో ఏమి లేవు. జెలాటిన్ ఈజ్ ఏ ప్రోటీన్, ఇట్ ఈస్ డైజెస్టెడ్ బై మెనీ బ్యాక్టీరియా క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఏ ప్రోటోలైటిక్ ఎగ్జోఎంజైమ్ గ్యాలాక్టినేస్ దట్ హైడ్రోలైసిస్ ద ప్రోటీన్ టు ఎమినేస్. ఇక్కడ ఈయన ఒక రాబర్ట్ కోచ్ ఏం చేస్తాడంటే జెలాటిన్ అనే ప్రోటీన్ని సాలిడ్ మీడియా మీద యూజ్ చేసుకున్నప్పుడు ఈ ప్రోటీన్ డైజెస్ట్ అయినప్పుడు ప్రోటియోలైటిక్ ఎగ్జోఎంజైమ్ ద్వారా జెలాటినేజ్ ద్వారా ఇట్ హైడ్రలైజ్ ఎమినాసిడ్స్ కింద ఫామ్ అయింది. దెన్ ఇట్ మెల్ట్ వెన్ ద టెంపరేచర్ రైజెస్ అబౌట్ 25 degrees. అంటే దాని ఆప్టిమమ్ టెంపరేచర్ని ఓవర్కమ్ అయినప్పుడు అగైన్ ఇదేమైపోతుందంటే ఒపాక్ ఇన్ నేచర్ కింద ఫామ్ అయిపోతుంది. సో కోచ్లో మనం ఐడెంటిఫై చేయాల్సినవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన కల్చర్ టెక్నిక్స్ని ఫామ్ చేశాడు, ట్యూబర్క్యులోసిస్ ట్యూబర్క్యులై మీద ట్యూబర్క్యులిన్ అనే ప్రోటీన్ని ట్యూబర్క్యులోసిస్ని కాజ్ చేసేటటువంటి ఆర్గనిజంని ఐడెంటిఫై చేశాడు. నెక్స్ట్ స్టెయినింగ్ టెక్నిక్స్ని డెవలప్ చేశాడు. జెర్మ్ థీరీని ఈయన తన యొక్క పాస్టులేషన్స్ థీరీస్లో కూడా ఎన్కోడ్ చేయడం జరిగింది. స్పెసిఫిక్ ప్యాథోజెన్ అనేది ఆ స్పెసిఫిక్ ఆర్గనిజం అనేది ఒక పర్టిక్యులర్ డిసీజ్, అది ప్లాంట్స్లోనైనా యానిమల్స్లోనైనా హ్యూమన్ బీయింగ్స్లోనైనా ఒకే డిసీజ్ని కాజ్ చేయాలని చెప్తున్నాడు. స్పెసిఫిక్ ప్యాథోజెనిక్ మైక్రోబ్ కెన్ బి ఐసోలేటెడ్ ఫ్రమ్ డిసీజ్డ్ ఆర్గనిజం అండ్ కల్చర్డ్ అవుట్ సైడ్ ది డిసీజ్ ఆర్గనిజం. సో ఈయన డెమాన్స్ట్రేట్ చేసినటువంటివి ఏమున్నాయంటే ట్యూబర్క్యులోసిస్ మీద ఈయన మేజర్ ఎక్స్పెరిమెంట్స్ అనేటటువంటి చేశారు. నెక్స్ట్ కలరాన్ మీద కూడా అంటే విబ్రియో కలరాన్ మీద ఈయన ఎక్స్పెరిమెంట్స్ అనేటటువంటివి కండక్ట్ చేయడం జరిగింది. దెన్ లైఫ్ సైకిల్ ఆఫ్ యాంథ్రాక్స్ యొక్క లైఫ్ సైకిల్ని అలాగే కాజేటివ్ రోల్ ఆఫ్
ఆఫ్ డిసీజ్ అనేటటువంటి దాన్ని కూడా ఫైండ్అవుట్ చేశాడు. దెన్ హీ ఇంట్రడ్యూస్డ్ స్టెయినింగ్ టెక్నిక్స్. స్టెయినింగ్ టెక్నిక్స్లో ఆల్రెడీ మనం చేసేటటువంటి సింపుల్ స్టెయినింగ్ కానీ, యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ కానీ, గ్రామ్ స్టెయినింగ్ కానీ, సో ఈ స్టెయినింగ్ టెక్నిక్స్ అన్నింటిని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సాలిడ్ మీడియాలో తీసుకునే జెలాటిన్ అనే సబ్స్టాన్స్ అనేటటువంటిది, ఈ జెలాటిన్ అనేటటువంటి ఒక ప్రోటీన్, ఇట్ కెన్ డైజెస్ట్. ఇదేం చేస్తుందంటే ఈ ప్రోటీన్ అనేటటువంటిది డైజెస్ట్ చేసి ఇట్ కెన్ హైడ్రలైజ్ టు ఎమినో యాసిడ్స్ కింద ఫామ్ చేస్తుంది. ఇది ప్రోటీన్ అనేటటువంటిది డైజెస్ట్ చేసి ఎమినో యాసిడ్స్ కింద ఇది ప్రొడ్యూస్ అవుతుంది. దెన్ ఇట్ మెల్ట్స్ వెన్ ద టెంపరేచర్ రైజెస్ అబౌట్ 25 degrees టెంపరేచర్. దెన్ మరలా ఇది మనకి ఏం చేస్తుందంటే 25 degrees టెంపరేచర్ని ఇది రైజ్ చేస్తూ, ఇది రాబర్ట్ కోచ్ యొక్క పోస్టులేషన్ థియరీస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దెన్ అప్కమింగ్ నెక్స్ట్ సైంటిస్ట్ ఈజ్ ద జోసెఫ్ లెస్టర్. జోసెఫ్ లెస్టర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రాబర్ట్ కోచ్ నెక్స్ట్ సైంటిస్ట్ ఈజ్ ద జోసెఫ్ లెస్టర్. హీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ సైంటిస్ట్. జోసెఫ్ లెస్టర్ వాజ్ ఎ బ్రిటిష్ సర్జన్ అండ్ పైనీర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీ. ఈయన ఏం చేస్తాడంటే ఒక బ్రిటిష్ సర్జన్ అండి, అంటే ఈయన ఒక డాక్టర్. ఈ డాక్టర్ ఏం చేస్తాడంటే ఈ యాంటీసెప్టిక్ గురించి ఈయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన దానిలో ఏం చెప్తామంటే కార్బోనిక్ యాసిడ్ అనేటటువంటి దాన్ని ఈయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ కార్బోనిక్ యాసిడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ కార్బోనిక్ యాసిడ్ అనేటటువంటిది ఇట్ కెన్ యూస్ఫుల్ ఫర్ యాంటీసెప్టిక్ లోషన్. ఇది యాంటీసెప్టిక్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ కార్బోనిక్ యాసిడ్ అనేటటువంటిది యాంటీసెప్టిక్ అవుతుంది. యాంటీసెప్టిక్ అవ్వకుండా ఉండడానికి, అంటే నార్మల్గా ఇక్కడ ఇన్ కేస్ కార్బోనిక్ యాసిడ్ అనేటటువంటిది యూజ్ చేయకపోతే సెప్టిక్ అనేటటువంటి జరుగుతుంది. సో దీనికి యాంటీసెప్టిక్ థియరీ అనేటటువంటిది జోసెఫ్ లెస్టర్ ప్రపోజ్ చేశాడండి. సో నెక్స్ట్ ఇక మనకి ఇక్కడ కనిపించేటటువంటిది, బై ద అప్లయింగ్ లూయిస్ పాచర్ అడ్వాన్సెస్ ఇన్ మైక్రోబయాలజీ హీ ప్రమోటెడ్ ద ఐడియా ఆఫ్ స్టెరైల్ సర్జరీ వైల్ వర్కింగ్ ఎట్ ద గ్లాస్గో రాయల్ ఇన్ఫర్మరీ. సో ఇక్కడ ఈయన వర్క్ చేసినటువంటి ప్లేస్లో ఈయన స్టెరైల్ సర్జరీ, అంటే స్టెరిలైజేషన్ చేసిన ఆ ఇన్స్ట్రుమెంట్స్ని మాత్రమే సర్జరీ చేసేటప్పుడు ఉపయోగించాలి, ఆపరేషన్ చేసేటప్పుడు స్టెరైల్ చేయాలి అనేటటువంటి టర్మ్ని జోసెఫ్ లెస్టర్ ఇంట్రడ్యూస్ చేశాడు. చూడండి, ఈజ్ ద బ్రిటిష్ సర్జన్ అని చెప్పుకున్నాం. ఎసెప్సిస్లో మనం ఏం చెప్తామంటే వితౌట్ ఇన్ఫెక్షన్ అసెప్టిక్ మీడియా అని కూడా మనం చెప్తాం. అంటే ఈ అసెప్సిస్లో వితౌట్ ఇన్ఫెక్షన్, ఇన్ఫెక్షన్ లేకుండా ఫ్రీ ఫ్రమ్, అంటే ఇది స్టెరైల్ చేసినటువంటిది. యాంటీసెప్సిస్ మీన్స్ ఎగ్నెస్ట్ ఇన్ఫెక్షన్. అంటే ఈ ఇక్కడ మనకి టూ కండిషన్స్ చెప్తున్నారు చూడండి, అసెప్సిస్లో వితౌట్ ఇన్ఫెక్షన్, ఇన్ఫెక్షన్ లేకుండా, యాంటీసెప్టిక్ అసలు యాంటీసెప్టిక్ అంటే ఇన్ఫెక్షన్ రాకుండా, ఒకటి ఇన్ఫెక్షన్ లేకుండా వితౌట్, ఇంకొకటి ఇన్ఫెక్షన్ రాకుండా. నెక్స్ట్ ఇక్కడ యూజ్ చేసినటువంటివి ఫెనాల్ అనేటటువంటిది యాంటీసెప్టిక్ కింద యూజ్ చేశారండి. ఈ ఫెనాల్, ఈ ఫెనాల్ని ఎందుకు యూజ్ చేశారంటే అప్లయింగ్ ఊండ్స్ అండ్ హ్యాండ్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఊండ్ డ్రెస్సింగ్, అంటే ఏమైనా గాయాలైనప్పుడు ఆ గాయాలను డ్రెస్సింగ్ చేసేటటువంటి టైంలో ఆ ఇన్స్ట్రుమెంట్స్ని వాష్ చేసుకోవడానికి ఫెనాల్ అనేటటువంటి యాంటీసెప్టిక్ లోషన్ని యూజ్ చేసేటటువంటి వారు. పెర్ఫామ్ సర్జరీ ఇన్ ఫెనాల్ మిస్ట్, దీన్ని ఇరిటేటింగ్ అని కూడా పిలుస్తాడు. ఇది సర్జరీ చేసే టైంలో ఫెనాల్ అనేటటువంటిది కూడా ఆ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్కి యూజ్ చేయడం జరిగింది. దెన్ ఇక్కడ మనకి ఆ క్లిప్పింగ్ కనిపిస్తుంది చూడండి, ఆ సర్జరీ చేసేటటువంటి టైంలో అక్కడ స్టెరైల్ ఎక్విప్మెంట్స్, ఉండ్ ఇన్ఫెక్షన్స్, అలాగే మోర్టలిటీ, అంటే ఆ ఇన్ఫెక్షన్, అంటే ఐ మీన్ వితౌట్ స్టెరిలైజ్ చేయకుండా, అంటే స్టెరైల్ చేయకుండా ఆ ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేదా అక్కడ యూజ్ చేసేటటువంటి ఆ సిజర్స్ కావచ్చు, స్కాల్పిల్స్ కావచ్చు, నైవ్స్ కావచ్చు, సో ఇలాంటివి ఇన్ కేసు స్టెరైల్ చేయకపోతే కనుక ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ అక్కడ చేసేటటువంటి సర్జరీస్ కావచ్చు, అయిన తర్వాత అగైన్ ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి అరైజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫస్ట్ టైం ప్యూర్ కల్చర్ని లిక్విడ్ మీడియాలో ప్రొడ్యూస్ చేశాడు జోసెఫ్ లెస్టర్. దెన్ హీ ఇంట్రడ్యూస్డ్ వన్ కెమికల్ ఈజ్ కాల్డ్ కార్బోనిక్ యాసిడ్. ఈ కార్బోనిక్ యాసిడ్ని స్ప్రే చేసేవారండి.
ఈ కార్బోనిక్ యాసిడ్ ఎప్పుడైతే వెన్ఎవర్ ఆపరేషన్ ఈజ్ డన్ ఆపరేషన్ చేసే బిఫోర్గా ఏం చేసేవారంటే ఈ కార్బోనిక్ యాసిడ్ని స్ప్రే చేయడం అనేటటువంటి చేసేవారు. హీ ఆల్సో నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీ. జోసెఫ్ లెస్టర్ ఈజ్ క్రెడిట్ గోస్ టు, చూడండి అక్కడ మనకి స్ప్రే చేయడం కనిపిస్తుంది, ఆ స్ప్రేయింగ్ అనేటటువంటి దాన్ని ఏమని పిలిచారంటే ది ఇట్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీ. హీ అప్లైడ్ పాచర్స్ వర్క్స్ అండ్ ఇంట్రడ్యూస్డ్ యాంటీసెప్టిక్ టెక్నిక్స్ ఇన్ సర్జరీ. పాచర్ వర్క్ని అలాగే యాంటీసెప్టిక్ టెక్నిక్స్ని కూడా ఈయన సర్జరీ టైంలో యూజ్ చేయడం జరిగింది. డ్యూ టు హిస్ వర్క్ దేర్ వాజ్ డ్రాప్ ఇన్ మార్బిడిటీ అండ్ మార్టలిటీ డ్యూ టు సర్జికల్ సెప్సిస్. సో ఇక్కడ ఈయన చేసినటువంటి ఈ టెక్నిక్స్లో ఈ వర్క్ అనేటటువంటి చేసినప్పుడు ఇక్కడ ఎక్కువ మంది లైవ్ అలైవ్ కండిషన్లో ఉండేటటువంటి. సో నెక్స్ట్ ఈజ్ యాంటీసెప్టిక్ సర్జరీ ఇన్వాల్వ్డ్ ద యూజ్ ఆఫ్ కార్బోలిక్ యాసిడ్. చూడండి ఇక్కడ కార్బోలిక్ యాసిడ్ అనేటటువంటిది యూజ్ చేయడం ద్వారా ఇక్కడ లైవ్ కండిషన్స్ అనేటటువంటివి, అంటే లైవ్ కండిషన్లో ఎక్కువ పర్సన్స్ అనేటటువంటి వాళ్ళు ఉండేవారు. దెన్ అకార్డింగ్ టు హీజ్ నేమ్ లిస్టరిన్ సొల్యూషన్ ఈజ్ దేర్, అంటే లిస్టర్ అనే నేమ్తో లిస్టరిన్ అనేటటువంటి యాంటీసెప్టిక్ సొల్యూషన్ అనేది మార్కెట్లో అవైలబుల్. ఇప్పుడు మనం డెటాల్ అనేటటువంటిది యూజ్ చేస్తాం, లేదంటే ఇంకా ఇప్పుడు నౌవేడే సో మెనీ ప్రొడక్ట్స్ యూస్ఫుల్ ఫర్ శానిటైజేషన్, శానిటైజర్స్ యూజ్ చేస్తూ ఉన్నాం మనం. ఈ శానిటైజర్స్ యొక్క ఏ ఫార్ములా అంటే ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ బై జోసెఫ్ లిస్టర్. జోసెఫ్ లిస్టర్ చేసినటువంటి ఫార్ములాను బేస్ చేసుకునే స్టిల్ టుడే ఆన్వర్డ్స్ ఇప్పటికీ కూడా అవే ఫార్ములాస్ని అప్లై చేస్తూ ఉన్నారు. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ దెన్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ కార్బోలిక్ యాసిడ్ ద టైప్స్ తీసుకుంటే హియర్ 10 types ఆర్ అవైలబుల్ టుడే. ఈ 10 types ఏమున్నాయి దీంట్లో? మెథైలేటెడ్ స్పిరిట్ ఉందండి, 70% మెథైలేటెడ్ స్పిరిట్ అనేటటువంటిది ఉంది. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ 70%, ప్రొవిడిన్ అయోడిన్ సొల్యూషన్ 7.5%, ప్రొవిడిన్ అయోడిన్ సొల్యూషన్ 7.5%, ప్రొవిడిన్ అయోడిన్ 7.5%, అండ్ డిటర్జెంట్ సర్జికల్ స్క్రబ్, బెటాడిన్ స్క్రబ్, నెక్స్ట్ వకార్డిన్ స్క్రబ్. వీటిని ఎందుకు యూజ్ చేస్తారంటే దే ఆర్ యూజ్డ్ ఫర్ ది రిమూవల్ ఆఫ్ ది అన్వాంటెడ్ డస్ట్ పార్టికల్స్ కానీ ఏవైనా ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి డిటర్జెంట్ కింద యూజ్ చేస్తారు. నెక్స్ట్ సోడియం హైపోక్లోరైడ్ 1% సొల్యూషన్ ప్రిపేర్ చేసేవారు. బ్లీచింగ్ పౌడర్ 14 grams పర్ లీటర్. ఈ బ్లీచింగ్ పౌడర్ యూజ్ చేయడం వల్ల ఈ శానిటైజేషన్ శానిటరీ మున్సిపాలిటీ ఈ చేసే వర్కర్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఈ స్కావెంజర్స్ అనేటటువంటి వాళ్ళు ఈ బ్లీచింగ్ పౌడర్ని ఎప్పుడైతే స్ప్రే చేస్తారో సమ్ ఆర్గనిజమ్స్ అనేటటువంటివి కిల్ అవుతాయి. దెన్ ఫార్మాలిన్ అనేది 40% లిక్విడ్లో ఉంటుంది. గ్లూటరాల్డిహైడ్ 2% యాక్టివేటెడ్ యూజ్ చేస్తారు. కార్బోలిక్ యాసిడ్ 2% ఉంటుంది. డిటర్జెంట్ పౌడర్. సో ఈ 10 కూడా ఎవరి దగ్గర నుంచి వచ్చాయి, దీనికి ఆరిజిన్ ఇనిషియేటర్ ఎవరంటే జోసెఫ్ లిస్టర్. సో ఈజ్ ద ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్. సో యాంటీసెప్టిక్కి ఈయన సర్జరీ చేసేటటువంటి టైంలో యాంటీసెప్టిక్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద ఎమినెంట్ సైంటిస్ట్ ఈజ్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఎవ్రీబడి నోస్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో హీ వాజ్ ఏ స్కాట్లాండ్ డాక్టర్ అండ్ బయోకెమిస్ట్ బోర్న్ ఇన్ 1881. ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్ ఈయన డాక్టర్ అట్ ద సేమ్ టైం బయోకెమిస్ట్. సో హీస్ కాంట్రిబ్యూటెడ్ నాలెడ్జ్ అబౌట్ యాంటీబయాటిక్ పెన్సిలిన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్. ఈయన చేసినటువంటి వర్క్ ఏంటంటే పెన్సిలిన్ అనే ఫస్ట్ యాంటీబయాటిక్ని ఈయన ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ని మనం ఏమని పిలవచ్చు అంటే హీఈస్ ద ఫాదర్ ఆఫ్ యాంటీబయాటిక్స్. సో ఇప్పుడు చూడండి, ఒక మనం ఇల్నెస్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడంటే కంపల్సరీ యాంటీబయాటిక్ లేకుండా ప్రిస్క్రిప్షన్ ఉండదండి. మీరు కావాలంటే ఎనీ ప్రిస్క్రైబ్డ్ అంటే డాక్టర్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ చూడండి, యాంటీబయాటిక్ ఉంటుంది. యాంటీబయాటిక్ అంటే యాంటీ మీన్స్ ఎగ్నెస్ట్, బయో మీన్స్ లైఫ్, అంటే మన లైఫ్కి ఎగ్నెస్ట్గా వర్క్ చేసేటటువంటివి. వీటిని ఏమని పిలుస్తామంటే యాంటీబయాటిక్ ఆర్ ది యాంటీబయాటిక్స్ అనేటటువంటివి డిసీజ్ని డిస్ట్రాయ్ చేయవు కానీ దే కెన్ ఇన్హిబిట్ ద గ్రోత్ ఆఫ్ ఇన్ఫెక్షన్.
యాంటీబయాటిక్స్ అనేటటువంటి దాని రోల్ ఏం చెప్తామంటే, యాంటీబయాటిక్స్ ఆర్ ఇన్హిబిట్ ద గ్రోత్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఇన్ఫెక్షన్ యొక్క గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తుంది. దెన్ దట్ టైం దానికి ఆ సబ్సీక్వెంట్గా ఇచ్చేటటువంటి డ్రగ్స్ వెళ్ళి దాని మీద వర్క్ చేయడం జరుగుతుంది. యాంటీబయాటిక్ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే ద ఇన్హిబిట్ ద గ్రోత్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఇన్ఫెక్షన్ యొక్క రేట్ని తగ్గిస్తుంది కానీ డిసీజ్ని క్యూర్ చేయదు. దెన్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ద ఫీల్డ్ ఆఫ్ మైక్రోబయాలజీ, ఈయన చేసినటువంటి ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే మైక్రోబయాలజీకి సంబంధించినవి. ఈ స్టడీడ్ బ్యాక్టీరియల్ యాక్షన్ ఇన్ బ్లడ్ అండ్ దే రెస్పాన్స్ టు ద యాంటీబయాటిక్. ఈయన బ్యాక్టీరియల్ యాక్షన్ అంటే మనకు యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు ఈ బ్యాక్టీరియా అనేటటువంటిది బ్లడ్లో ఎలా డిఫ్యూజ్ అవుతుంది అనేటటువంటి థీరీస్ని కూడా ఈయన ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ వర్క్డ్ ఆన్ యాంటీ మైక్రోబియల్ సబ్స్టాన్సెస్, ఇంకా మైక్రో ఆర్గనిజమ్స్కి ఎగ్నెస్ట్గా ఉండేటటువంటి సబ్స్టాన్సెస్ మీద కూడా ఈయన వర్క్ చేయడం జరిగింది. దట్ ఈజ్ నాట్ టాక్సిక్ టు హ్యూమన్ బాడీ బట్ టాక్సిక్ టు మైక్రోబియల్ బాడీ, అంటే ఇది హ్యూమన్ బాడీని హార్మ్ఫుల్ చేయదు కానీ దీని ఎఫెక్ట్ దేని మీద ఉంటుంది అంటే మైక్రో ఆర్గనిజమ్స్ మీద ఉంటుంది. టాక్సిటీ అనేటటువంటిది హ్యూమన్స్ మీద ఇది అటాక్ చేయదు, దిస్ ఈజ్ నాట్ టాక్సిక్ టు ద హ్యూమన్ బాడీ బట్ టాక్సిక్ టు మైక్రోబియల్ బాడీ. హీ డిస్కవర్డ్ బ్యాక్టీరియోలైటిక్ సబ్స్టాన్స్ ఈజ్ నథింగ్ బట్ లైసోజైమ్ ఇన్ ద యానిమల్ టిష్యూ, సో ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద టీయర్స్ ఆల్సో. సో ఈ లైసోజైమ్ అనే ఎంజైమ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ హీ డెవలప్డ్ ద టెక్నిక్ టు స్టడీ సెన్సిటివిటీ ఆఫ్ ది మైక్రోబ్ టు ద యాంటీబయాటిక్ డ్రగ్స్. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే క్రిబీ బాయర్ మెథడ్ అని కూడా పిలుస్తామండి. ఈ క్రిబీ బాయర్ మెథడ్ వల్ల యాంటీబయాటిక్ డిస్క్స్ అనేటటువంటి వేసినప్పుడు ఆ సెన్సిటివిటీ ఉందా లేదా అనేటటువంటిది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. దెన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇక్కడ మనకి ఒక ఇంట్రెస్టెడ్ హిజ్ వర్క్ మనకు కనిపిస్తుంది, ఒకసారి దాన్ని ఈ స్లైడ్లో మనం చెక్ చేద్దాం చూడండి. హీఈస్ ద స్కాటిష్ బయాలజిస్ట్ అండ్ ఫార్మకాలజిస్ట్. హిజ్ బెస్ట్ నోన్ డిస్కవరీస్ ఆర్ ది డిస్కవరీ ఆఫ్ ద ఎంజైమ్ లైసోజైమ్ ఇన్ ద ఇయర్ 1923లో ఈయన ఏం చేశాడంటే ఈ ఎంజైమ్ని డిస్క్రైబ్ చేశాడు. యాంటీబయాటిక్ పెన్సిలిన్, యాంటీబయాటిక్ అయినటువంటి పెన్సిలిన్ని పెన్సీలియం నొటేటమ్ అనే ఆర్గనిజం, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఫంగై, ఈ ఫంగై నుంచి పెన్సీలియం నొటేటమ్ NRRL అనేటటువంటి ఆ స్ట్రెయిన్ కూడా ఈయన ఇంప్రూవ్ చేయడం జరిగింది 1928. సో హియర్ ఇన్ ద ఆన్ దట్ పెన్సిలిన్ స్ట్రక్చర్ బీటా లాక్టమ్ రింగ్ ఈజ్ ప్రెసెంట్, 6-అమైనో పెన్సిలినిక్ యాసిడ్. ఇట్ ఫైట్ అగనెస్ట్ ద యాంటీ ఇట్ ఫైట్ అగనెస్ట్ ది మైక్రో ఆర్గనిజమ్స్ ఇన్ దేర్ గ్రోత్, నథింగ్ బట్ ఇన్హిబిషన్ ఆఫ్ ది గ్రోత్, ఇన్హిబిషన్ ఆఫ్ ది ప్యాథోజెన్. అంటే యాంటీబయాటిక్స్ ఉపయోగించడం వల్ల డిసీజ్ అనేది డిస్ట్రాయ్ కాదు కానీ డిసీజ్ యొక్క ఆర్గనిజం, డిసీజ్లో వచ్చే మైక్రో ఆర్గనిజమ్స్ ప్రొలిఫరేషన్ అనేటటువంటిది ఇన్హిబిట్ చేస్తుంది. దెన్ విచ్ వాజ్ డిస్కవరీ బై ఛాన్స్, ఎలా వచ్చింది దీనికి? ఆన్ 3rd September 1928 ఫ్లెమింగ్ రిటర్న్ టు హిజ్ ల్యాబ్, అంటే ఈయన ఆఫ్టర్ వెకేషన్ ఈయన ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసుకుంటూ ఆ ప్లేట్స్ని పెట్రీ ప్లేట్స్ని అలా పెట్టేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ వెకేషన్ అంటే ఈయన హోమ్కి వెళ్ళి మరలా ఇంటికి వచ్చిన తర్వాత, ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఆయన ల్యాబ్ను ఓపెన్ చేసి చూసినప్పుడు బిఫోర్ లీవింగ్ హ్యాడ్ స్టాక్డ్ ఆల్ హిస్ కల్చర్స్ ఆఫ్ స్టెఫైలోకాకై ఆన్ ఏ బెంచ్ ఇన్ ఏ కార్నర్ ఆఫ్ హిజ్ ల్యాబొరేటరీ. అన్నిటిని కూడా ఈయన ఏం చేశాడంటే ఆ ల్యాబొరేటరీలో స్టెఫైలోకాకై కల్చర్స్ని వీటన్నిటిని కూడా ఈయన ఆ కార్నర్లో ఉంచేశాడు. ఆన్ రిటర్నింగ్ మరలా ఆయన ఇంటి దగ్గర నుంచి ల్యాబ్ దగ్గరికి వచ్చేసేటప్పటికి ఫ్లెమింగ్ నోటీస్డ్ దట్ వన్ కల్చర్ వాజ్ కంటామినేటెడ్ విత్ ఏ ఫంగస్. ఇక్కడ ఇట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ యాంటీబయాటిక్, ఇదేనండి యాంటీబయాటిక్ యొక్క మెయిన్ ఆరిజిన్. ఎలా అంటే ఆయన పెట్రీ డిషెస్లో ఈ స్టెఫైలోకాకస్ సంబంధించినటువంటివన్నీ కూడా కొన్ని ఆర్గనిజమ్స్ని ఆయన లూఫుల్ ఆర్గనిజంతో స్ట్రిక్ చేసేసుకుని పెట్టుకుని వెళ్ళిపోయాడు. పెట్టి అనుకోకుండా ఆయన మళ్ళా రిటర్న్ అయిన తర్వాత మరలా వచ్చినప్పుడు అసలు అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయి అని చెక్ చేసినప్పుడు ఈ ఫ్లెమింగ్ నోటీస్డ్ దట్ వన్ కల్చర్ వాజ్ కంటామినేటెడ్ విత్
ఏ ఫంగస్, ఒక కల్చర్ అనేది కంటామినేట్ అయింది. అండ్ దట్ ద కాలనీస్ ఆఫ్ స్టెఫైలోకోకై దట్ హ్యాడ్ ఇమీడియట్లీ సరౌండెడ్ ఇట్ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్, దాని సరౌండింగ్లో ఏమైందంటే ఆర్గనిజమ్స్ అనేటటువంటి కొన్ని డై అయిపోయి జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ అనేటటువంటిది ఫామ్ అవడం ఇక్కడ చెక్ చేశాడు. వేరాస్ అదర్ కాలనీస్ ఫార్ అదర్ కాలనీస్ అనేటటువంటివి ఏమైనాయి అంటే ఫార్దర్ అవే వర్ నార్మల్, రిమైనింగ్ కాలనీస్ అన్నీ బాగానే ఉన్నాయి. ఈ యాంటీబయాటిక్ గ్రోత్ ఉన్నటువంటి ఆ పర్టికులర్ పోర్షన్ మాత్రం ఆ సరౌండింగ్ అంతా కూడా జోన్ ఫామ్ అవడం స్టార్ట్ చేశాడు. ఈ షేర్ ద నోబెల్ ప్రైజ్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ ఇన్ ద ఇయర్ 1945 విత్ హార్వర్డ్ ఫ్లోరీ అండ్ ఎర్నెస్ట్ చైన్ హూ ప్యూరిఫైడ్ పెన్సిలిన్, పెన్సిలిన్ ప్యూరిఫై చేసినటువంటి రిమైనింగ్ సైంటిస్టులతో కూడా ఈయన నోబెల్ ప్రైజ్ని షేర్ చేసుకున్నారు. సో ఆఫ్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వాజ్ ట్రయింగ్ టు ఐసోలేట్ ద బ్యాక్టీరియా, బ్యాక్టీరియాని ఐసోలేట్ చేసినప్పుడు స్టెఫైలోకోకస్ ఆరియస్ ఈ బై గ్రోయింగ్ ఇట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ న్యూట్రియంట్ ఎట్ సెయింట్ మేరీస్ హాస్పిటల్ ఇన్ 1927లో ఆ న్యూట్రియంట్ బ్రాత్ని ఆ సెయింట్ మేరీస్ హాస్పిటల్ దగ్గర అంటే ఆయన అక్కడ వర్క్ చేసేటటువంటి ఆ ల్యాబొరేటరీలో వాటిని అలా పెట్టేసి వెళ్ళిపోయాడు. హీ నోటీస్ దట్ నో బ్యాక్టీరియా గ్రో నియర్ ద ఇన్వైడింగ్ సబ్స్టాన్స్ ఇన్ ద కంటామినేటెడ్ ప్లేట్, ఈయనేమనుకున్నాడంటే సో అక్కడ ఏ రకమైన బ్యాక్టీరియా కూడా గ్రో కాదు అనేసి ఈయన అనుకున్నాడు. మీనింగ్ఫుల్ ఫైండింగ్ ఏంటంటే నాట్ ఏ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్, అంటే ఆయన జస్ట్ ఇది ఎక్స్పెరిమెంటల్గా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు, అది ఫెయిల్ కాలేదు. స్టిల్ టుడే ఆన్ వార్డ్స్ ఇప్పటికీ మనం ఆ పెన్సిలిన్ అనే ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే సో ఇది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేది ప్రొడ్యూస్ చేశాడు. He thought that the killing must be due to an antibacterial agent. In ఏం చేస్తాడంటే దాన్ని బేస్ చేసుకుని ఆహా కిల్లింగ్ ప్రాపర్టీ అనేటటువంటిది ఉంది అని ఐడెంటిఫై చేశాడు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫారెన్ పార్టికల్ యాజ్ కామన్ మోల్డ్ ఆఫ్ ది పెన్సీలియం జేనస్ లేటర్ ఐడెంటిఫైడ్ యాజ్ పెన్సీలియం నొటేటం, దాన్ని నెక్స్ట్ ఎలా నేమ్ పెట్టారంటే పెన్సీలియం నొటేటం అనేటటువంటి నేమ్ని ఐడెంటిఫై. రికవరీ ఆఫ్ యర్ టినీ క్వాంటిటీ ఆఫ్ ఆఫ్ సీక్రెట్ మెటీరియల్ యూజింగ్ ద క్రూడ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్, తర్వాత ఆయన రికవరీలో కొన్ని దీనికి ట్రేడ్ సీక్రెట్స్ ఉంటాయి, ట్రేడ్ మార్కెట్ అంటే ఇది కంపెనీకి సంబంధించి కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ అన్నమాటవి, సో ఆ మీడియా ఫార్ములేషన్ చెప్తే ఆటోమేటిక్గా సేమ్ వేరే ఇంకొక ప్రొడక్ట్తో అదే మెడిసిన్ అనేటటువంటిది వస్తుంది. సో అందుగురించి ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ అనేటటువంటిది క్రూడ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ని అయినా సీక్రెట్గా వీటిని ప్లేస్ చేయడం జరిగింది. నెక్స్ట్ సీక్రెటెడ్ మెటీరియల్ దీంట్లో ఏముంటుందంటే పవర్ఫుల్ యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ అండ్ నేమ్డ్ దాన్ని ఏమన్నాడంటే పెన్సిలిన్. ద డిస్కవరీ లేడ్ ఎసెన్షియల్లీ డార్మెంట్ ఫర్ ఓవర్ ఎ డికేడ్, సో 10 ఇయర్స్ వరకు కూడా ఇది ఆ డిస్కవరీ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ పెన్సిలిన్ ఎక్కడ బాగా ఉపయోగపడిందంటే డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్ టైంలో రిస్క్యూటెడ్ ద డిస్కవరీ ఇక్కడికి వచ్చేటప్పటికి 1929-1928 ఆ టైంలో ఈయన ఈ పెన్సిలిన్ ప్రొడ్యూస్ చేశాడు. మనకి ఈ సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఎక్కువగా ఏం చేస్తారంటే ఆ పర్సన్స్ ఆ సోల్జర్స్ వాళ్ళందరికీ డిసీజెస్ అటాక్ అవుతున్న టైంలో ఈ పెన్సిలిన్ తీసుకెళ్ళి వాళ్ళకి అప్లై చేయడం జరిగేది. సో ఆటోమేటిక్గా ది గెయిన్ సమ్ ఇమ్యూనిటీ, సో వాళ్ళకి ఇమ్యూనిటీ అనేటటువంటిది ప్రొడ్యూస్ చేసుకున్నాం. సో ఆ టైంలో క్లాస్టీడియం ఎసిటో బ్యూటిలికమ్ అనేది ఎసిటోని బ్యూటనాల్ని ఫామ్ చేసింది, ఈ పెన్సిలియం నొటేటైమ్ అనేది వాళ్ళకి యాంటీబయాటిక్ని ప్రొడ్యూస్ చేసింది విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ బ్రాడ్ అప్లికెబిలిటీ. హార్వర్డ్ అండ్ ఫ్లోరీ ఎర్నెస్ట్ చైన్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ రీబుల్ట్ ఆన్ ఫ్లెమింగ్స్ అబ్జర్వేషన్, మరలా వాళ్ళు ఏం చేస్తారంటే దానికి సంబంధించినటువంటి మీడియాని నెక్స్ట్ వాళ్ళు దానికి సంబంధించిన మీడియాని వాళ్ళు మరలా వాటిని ప్యూరిఫై చేశారు. దెన్ ఇవి టీమ్ అంతా కలిపి 1945లో ది షేర్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ డిస్కవరీ ఆఫ్ ది పెన్సిలిన్. సో ఇంతటితో మనకి సైంటిస్టులను కంప్లీట్ చేసుకున్నాం సో ఇన్ దిస్ సెషన్. సో నేను 3 సైంటిస్టుల గురించి నేను మీకు చెప్పాను. ఫస్ట్ రాబర్ట్ కోచ్ పాస్టులేషన్స్, రాబర్ట్ కోచ్ తర్వాత నెక్స్ట్ మనకి జోసెఫ్ లెస్టర్ గురించి చెప్పాను, జోసెఫ్ లెస్టర్ తర్వాత అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కింద మనం అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో ఇంతటితో మీకు సైంటిస్టుల కాంట్రిబ్యూషన్స్ అనేటటువంటిది మనకి ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో దీనికి కంటిన్యూటీ అనేటటువంటిది నేను మీకు నెక్స్ట్ క్లాస్ చెప్తాను.
జోసఫ్ లిస్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎంతవరకు అయింది. నెక్స్ట్ మీకు స్కోప్ గురించి చెప్తానండి. ఒక క్లాస్ స్కోప్ అయిన తర్వాత అల్ట్రాస్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా గ్రోత్ కర్వ్, ఇలా నేను కంటిన్యూటీగా మీకు క్లాసెస్ అనేటటువంటివి అప్లోడ్ చేస్తాను. సో నోట్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను, నోట్స్ కూడా కెమిస్ట్రీ వాళ్ళు నోట్స్ రాసుకోండి. ఇంకా మీకు ఏమైనా అప్డేటెడ్ నోట్స్ కనిపిస్తే మైక్రోబయాలజీ వాళ్ళు వాటిని మీ నోట్స్లో నోట్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.